ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గంధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్. మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి. నాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. యాక్ట్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు పంచాంగ విషయంలో వస్తే స్వస్తి శ్రీ చాంద్రమానేన శోభకృతనామ సంవత్సరం దక్షిణాజనం పుష్యమాసం శుక్లపక్షం షష్ఠి పంచమి ఉదయం 7:30 వరకు తదుపరి షష్ఠి పూర్వాపాత్ర నక్షత్రయుక్త ఉత్తరాపాత్ర నక్షత్రయుక్తయం. అలాగే విధముగా ఈరోజు కనుము అనేటువంటి యొక్క విశిష్టత గురించి చెప్పుకుంటూ ఉన్నాం. అదే విధముగా కనుము అనేటువంటిది సహజంగా మనం అందరం కూడా చేసుకునేటువంటి పండగ ఏందయ్యా అంటే, ప్రతి సంవత్సరము కూడా మనం చేసుకునేటువంటి పండగలు 3 పండగలు చేస్తూ ఉంటాం. భోగి, సంక్రాంతి, కనుము. ఈ వరుసగా 3 రోజులు కూడా వచ్చేటువంటి ఎందుకు వస్తూ ఉంటాయా అంటే, ఈ మామూలుగా జరిగేటువంటి విశేషం ఒక ఉంది. కనుము అనగానే మనకు గుర్తొచ్చేటువంటిది ఏందయ్యా అంటే, మన యొక్క పండగ రోజున స్వామివారికి విశేషంగా సంక్రాంతి భోగి రోజున భోగి భాగ్యాలు కలగటం కోసం భోగి మంటలు వేసుకుంటూ ఉంటాం. సంక్రాంతి రోజున మన బంధుమిత్రులందరినీ కూడా పిలుచుకొని ఈ పండగ రోజున మన బంధువులు ఎక్కడెక్కడో ఉన్నారో, ఎక్కడెక్కడగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఒక ఇంటి దగ్గర చేరి వాళ్ళందరూ కూడా విశేషాలన్నింటినీ తెలుసుకుంటూ వాళ్ళ యొక్క వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటుంది, మీరు ఏం చేసుకుంటున్నారని చెప్పి మనం అందరం కూడా కూర్చొని మనం ముచ్చట్లాడుకుంటూ ఉంటాం. అలాగే పండగ విశిష్టత గురించి, ఈ పండగప్పుడు మాత్రమే మనం కలిసి కూర్చొని సంతోషంగా ఉండేటువంటి గుణాల యొక్క పండగప్పుడు మాత్రమే కలుస్తూ ఉంటాం. అదేవిధముగా ఈ కనుము రోజున విశేషం ఏందయ్యా, ముక్కనుము అంటారు దీని సిద్ధాంతం ప్రకారంగా. ముక్కనుము అంటే కనుము రోజున మనకు గుర్తొచ్చేటువంటిది ఏందయ్యా అంటే, అందరూ కూడా జంతువు మాంసాహారాన్ని భుజిస్తూ మాంసాహారాన్ని మాత్రమే తింటూ ఉంటాం. కానీ శాస్త్రం ఏం చెప్పిందయ్యా అంటే, ముక్కనుము రోజున మనం మాంసాహారాన్ని భుజించవచ్చు అని చెప్పట్లేదు. కానీ ముక్కనుము అనేటువంటిది ఎందుకు వచ్చింది అంటే, పూర్వం మన ఇంట్లో వ్యవసాయం చేసేటప్పుడు మన ఎద్దులు కానీ మనం ఇంట్లో ఉండేటువంటి పశు సంపద అంటారు, పశువులు ఏదైతే ఉంటాయో జంతువులు అనేటువంటివి, ఆ జంతువులన్నింటినీ కూడా పూజిస్తూ నిత్యము మనతో పాటు కలిసిమెలిసిగా మన ఇంట్లో మన యొక్క అన్నదమ్ములు ఎలా అయితే ఉంటాయో, పశు సంపద అనేటువంటివి కూడా అలాగే మన ఇంట్లో కలిసిమెలిసి ఉంటూ ఉంటాయి. వాటి కోసం వాటిని ముక్కనుము రోజున వాటిని పూజించాలని శాస్త్రం చెబుతుంది. కానీ మనం ఏం చేస్తూ ఉంటామయ్యా అంటే, ముక్కనుము రోజున మాంసాహారాన్ని భుజిస్తూ పండగ అంటే మాంసాహారాన్ని భుజించాలనేటువంటి సిద్ధాంతానికి వచ్చామే. కానీ ఈ మనం పండుగ రోజున మన యొక్క జంతువుల్ని మనతో సమానంగా ఉండేటువంటి చూసుకోవడం, అలాగే మన ఇంట్లో ఉండేటువంటి నిత్యము కూడా పూర్వం ఏం చేసేవాళ్ళయ్యా అంటే, ఒక పశు సంపదని పనిచేయటప్పుడు మన యొక్క ఎద్దులు ఉన్నాయనుకోని ఎద్దుల్ని పూజ చేసి, మనం రైతు దున్నేటప్పుడు పొలం దున్నేటప్పుడు ఆ ఎద్దుల ద్వారానే మనం అందరం కూడా టెంకాయ కొట్టి తల్లి మాకు ఈ సంవత్సరం మొత్తం కూడా బాగా ధనం ఎక్కువగా రావాలి, ధన సంపద అంటే మన యొక్క పొలంలో ఉండేటువంటి పంట అంతా కూడా సమృద్ధిగా కావాలని చెప్పని భూదేవి నమస్కారం చేసుకుంటూ ఉంటాం. కానీ ఆ భూదేవి నమస్కారం చేసుకున్నా కానీ దుక్కి దున్నేదంతా కూడా మన యొక్క ఇంట్లో ఉండేటువంటి పశువులు అంటే ఎద్దులు కానీ, వీటి యొక్క ఎద్దుల ద్వారా దునిచ్చి నాగలి చేత అప్పుడు మన ఇంట్లో ఉండేటువంటి ధాన్యాన్ని నారు పోసి నారు ద్వారా వరి పంటను వేసుకుంటూ ఉంటాం. ఈ వరి పంటను వేసుకున్న తర్వాత సంవత్సరానికి 6 నెలల పాటు ఈ పంట అంతా కూడా సమృద్ధిగా కలిగిన తర్వాత ఆ పంట మన ఇంటికి వస్తూ ఉంటుంది. అది ఎప్పుడు జరుగుతుందయ్యా అంటే, మనకి ఆగస్టు నుంచి 6 నెలలు జనవరి వరకు కూడా సంక్రాంతి పండుగ వచ్చేసరికి మన పంట అంతా కూడా సమృద్ధిగా వచ్చి మన ఇంటికి మనం తోలుకొని ఇంటికి వస్తాం. ధాన్యం అంతా కూడా సమృద్ధిగా తీసుకొని ఇంటికి వస్తూ ఉంటాం. అలా ఇంటికి వచ్చేటప్పుడు మనం అందరం కూడా మన ఇంట్లో ధాన్యం మొయ్యాలి అంటే మన ఎద్దు బండిగా కట్టుకునేటువంటి వాడు. ఇప్పుడు కాలానుగుణంగా ఎద్దుల పాలన ఎద్దులు లేకుండా పోవటం, మన ట్రాక్టర్ ద్వారానో లేకపోతే ఆటో ద్వారానో ఏదో ఒక ప్రవృత్తులు బట్టి ఏదో ఒక తీసుకొని ఒక వస్తువుని తెచ్చుకుంటూ ఉన్నాం. కానీ పూర్వం ఏం చేసేవాళ్ళయ్యా అంటే, ఎద్దుల ద్వారా అన్నింటినీ కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా ఎక్కడికి రావాలన్నా ఎద్దుల ద్వారా మాత్రమే దాన్ని ఎద్దుబండి కట్టుకొని వెళ్ళేటువంటి వాళ్ళు. అలాగే ఈ పంటకు వస్తే విశేషం ఏందయ్యా అంటే, మన ముగ్గులు రంగవల్లిలు అంటారు, అంటే ముగ్గులన్నీ కూడా వేసుకుంటూ ఇంటి ముందు ఈ 4 రోజుల పాటు ప్రతిరోజు కూడా మన ఇంటి ముందు అవతల వాళ్ళు ఏ ముగ్గేస్తున్నారు, మనం ఏ ముగ్గేస్తే బాగుంటుంది, వాళ్ళకన్నా బాగుండాలి అనేటువంటి వ్యక్తిత్వంతో ఉంటాం.
కాబట్టి పోటీ పోటీగా గుర్తుండేటువంటిది ముగ్గులు సంక్రాంతి పండగ అంటే అందరికీ గుర్తొస్తుంది. తర్వాత విశేషం ఇంకోటి ఏందయ్యా అంటే కోడి పందాలు. అందరం కూడా ఊళ్ళలో పల్లెటూరులో అంతా కూడా ఈ పండగకు వస్తే అందరు ఎక్కడెక్కడించో వచ్చి ఈ ఊళ్ళలో కోడి పందాలు వేసుకుంటూ కోడి పందాలతో ఆడుకుంటూ సరదాగా కాలక్షేపం చేసేటువంటి వాళ్ళు. తర్వాత ఇంకొకటి ఏందయ్యా అంటే హరిదాసులు అనేటువంటి వాళ్ళు. పూర్వం వీళ్ళందరూ కూడా హరిదాసులు ఎద్దులు తీసుకొని అలాగే ఆయన నారదులాగా తల మీద ఒక చిన్న వస్త్రాన్ని పెట్టుకొని ఇది పెట్టుకొని గిన్నె పెట్టుకొని ప్రతి ఇంటింటికి భజన చేసుకుంటూ వెళ్తూ ఉండేటువంటి వాడు. ఈ భజన చేసుకొని ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర ఉండేటువంటి ప్రతి ఒక్క ఇంటిలోంచి కూడా మనం పిండి పదార్థాలన్నీ కూడా చేసుకొని వాళ్ళకి పెడుతూ ఉండేటువంటి వాళ్ళు హరిదాసులు అంటారు. అంటే ఇప్పుడు కాలానుగుణంగా హరిదాసులు లేకుండా పోయారు. అలాగే ఉండేటువంటిది హరిదాసులు అంటే ఎద్దుని దున్ను ఎద్దురు ద్వారా ఆ ఎద్దుని పట్టుకొని ఆవుని తీసుకొని పక్కన వస్తూ ఉండేటువంటి వాళ్ళు. ఆయన ఇంటింటికి వచ్చి సన్నాయి ఊతూ కూడా ఆ ద్వారా దానివల్ల కలిగేటువంటిది ఏందయ్యా అంటే మన దగ్గర ఉండేటువంటి పాపకర్మలన్నీ కూడా తీసుకుంటూ చేస్తూ ఉండేటువంటి వాడు. సహజంగా ఈ కనుమ అనేటువంటిది అందరూ కూడా ఏం చేస్తూ ఉంటామయ్యా అంటే పెద్ద పండుగ వస్తుంది ఇది ఉత్తరాయణ పుణ్యకాలము అంటారు. అంటే దక్షిణాయనం పోయి ఉత్తరాయణం మొదలవుతుంది కాబట్టి దాని ద్వారా ఈ ఉత్తరాయణంలో స్వామివారికి ఎప్పుడూ కూడా పుణ్యకాలంలో ఎప్పుడైనా మనం చేయాల్సింది ఏందయ్యా అంటే స్వామివారికి పూజించడం, తర్వాత లేదు అది కుదరలేదనుకోండి స్మరించడం, అంటే స్వామివారి నామాన్ని స్మరిస్తూ ఉంటూ ఉండటం, కీర్తనం మనం అది కూడా కుదరకపోతే భజన చేయటం. భజన చేస్తూ ఉంటే పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మనం చేసేటువంటి యోగానికల్లా మనం పుణ్యం చేసుకుంటూ ఉంటే పెద్దవాళ్ళు సామెత చెప్పేవాళ్ళు పుణ్యం కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు అనేటువంటిది. మనం ఎంత పుణ్యం చేసుకుంటూ ఎంత దాన ధర్మాదులు చేసుకుంటూ ఉంటేనే మన యొక్క ఇంటిలో ఎప్పుడూ కూడా పశు సంపద అభివృద్ధిగా ఉంటుంది. చాలామందికి అంటే జంతువులు అనేటువంటిది చాలా ఇష్టపడుతూ ఉంటారు, పెంచుకుంటూ ఉంటారు. ఆ జంతువులన్నింటినీ పెంచుకోవడం వల్ల పూర్వజన్మలు అనేటువంటిది పశు సంపద అనేటువంటిది అనుగ్రహం ఉంటేనే కానీ ఈ జన్మలో మనం జంతువులన్నింటినీ కూడా దగ్గరగా ఉంచుకోగలం, దగ్గరగా చేయగలం. సహజంగా మనం పశు సంపద లేకపోతే ఈరోజు ఆవు పాలు కావాలన్నా ఆవు పెరుగు కావాలన్నా ఆవు నెయ్యి కావాలన్నా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఆవు ద్వారా మాత్రమే వస్తూ ఉంటాయి. ఈ ఆవులన్నింటినీ కూడా ఆవుల్ని కానీ ఎద్దుల్ని కానీ ఇవన్నింటినీ ఉంచడం వల్ల పశు సంపద అనుగ్రహం ద్వారా మనం అందరం కూడా ఆయురారోగ్యాలతో ఉంటూ ఉంటామని శాస్త్రం చెబుతుంది. ఆ విధముగా కనుమ రోజున వాటిని పూజించాలా అని శాస్త్రం చెబుతుంది. మనం పూజించకుండా ఆ రోజున మనం మాంసాహారాన్ని తీసుకుంటూ మద్య మాంసాలన్నింటినీ కూడా నెరవేర్చుకుంటూ తీసుకుంటూ మన యొక్క మానవ జీవితం గడబడిగా నిలిచిపోతూ ఉంటుంది. ఆ రోజున మనం ఏ పని చేయం, మిగతా రోజులు అన్నీ చేస్తూ ఉంటాం. ఈ మూడు రోజులు మాత్రం మధుమిత్రులందరినీ పిలుచుకొని అందరూ కూడా సుఖంగా సంతోషంగా పిండి పదార్థాలన్నీ భుజించుకొని వాటిని అల్పాహారంగా తీసుకుంటూ ఉంటారు. కానీ శాస్త్రం ఏం చెప్పిందయ్యా అంటే ఈ కనుమ రోజున మనం ఎలా అయితే మన సంక్రాంతి భోగి రోజున అలా అయితే మనం ఆహారాన్ని పదార్థాలన్నీ తీసుకుంటూ ఉంటామో కనుమ రోజున కూడా మన ఇంట్లో ఉండేటువంటి పాయసము పారవాన్నాలన్నింటినీ కూడా జంతు పక్షాలన్నింటినీ కూడా పెట్టి మాతో సమానంగా ఉండేటువంటి దానివి ఒక్క రోజున అని ఆ జంతువులన్నింటినీ కూడా సమానంగా చూసేటువంటి వ్యక్తిత్వంతో కలిగేటువంటిది ఈ కనుమ. కాబట్టి ఈ కనుమ రోజున మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏందయ్యా అంటే జంతువులన్నింటినీ పూజించాలి. పూజించి మన యొక్క సంవత్సరం మొత్తం సంవత్సరాది కాలం మొత్తం కూడా మమ్మల్ని ఎప్పుడూ కూడా బాగా నివర్తించి బాగా సంతోషంగా ఉండేటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించవయ్యా అని పరమాత్మను కోరుకుంటూ ఉండాలి. అదేవిధముగా మనం అందరం కూడా గుర్తొచ్చేటువంటిది ఏందయ్యా అంటే ఈ కనుమ రోజున ఇంకో పదార్థం వల్ల చేస్తూ ఉంటాం. సహజంగా ఈ కనుమ రోజున మనం బంధుమిత్రులందరినీ పిలుచుకొని పిండి పదార్థాలు చేసుకుంటాం. పిండి పదార్థాలు ఏమేమి చేసుకుంటామయ్యా అంటే చక్కెర మనుబులు ఏవో రకరకాలైనటువంటి పదార్థాలన్నీ చేసుకొని మళ్ళా మన పిల్లగాళ్ళందరినీ కూడా కనుమ పండుగ అయిన తర్వాత యథావిధముగా మళ్ళా బంధుమిత్రులందరూ కూడా వెళ్ళిపోయి వాళ్ళ పాలు వాళ్ళ నివర్తలు చేసుకుంటూ ఉంటారు. సంవత్సరంలో మనం కలిసేటువంటి పండుగలు ఏం పండుగ అయ్యా అంటే పెద్ద పండుగ సంక్రాంతి పండుగకు వస్తే ప్రతి మనిషి కూడా సంక్రాంతి భోగి సంక్రాంతి కనుము అంటారు. ఈ భోగి పండుగ అనేటువంటిది మూడు కూడా వరుస క్రమంలో ఎందుకు వచ్చినాయ్యా అంటే దైవత త్రిమూర్తినాం సమర్తించ ఫలప్రదం అంటే ఈ యొక్క మూడు పండుగలు కూడా సమానంగా ఉండేటువంటిది భోగి భాగ్యాల అనుగ్రహం ద్వారా కలిగించడం కోసం భోగి రోజున మనం భోగి మంట వేసుకోవాలని శాస్త్రం. అలాగే సంక్రాంతి సంక్రమణుడు అంటే ఈ యొక్క సహజంగా మనం అందరం కూడా తెలుసుకోవాలి విశేషం ఏందయ్యా అంటే 27 నక్షత్రాలు, ప్రతి నక్షత్రంలో కూడా స్వామివారికి 108 నామాలతో మనం పూజ చేస్తూ ఉంటాం. అసలు 108 నామాలతో ఎందుకు పూజ చేయాలా? ఈ 108 నామాలతో మనం పూజ చేస్తూ కూడా అలాగే 108 నామాలు కానీ 1000 నామాలు కానీ
108 నామాలు మాత్రమే మనం పూజ చేస్తూ ఉంటాం. దాన్ని ఎందుకు చేస్తూ ఉంటామయ్యా అంటే, ప్రతి యొక్క నక్షత్రానికి 4 పాదాలు, ఆ 4 పాదాలు తింటూ 27 నక్షత్రాలు డివైడెడ్ బై వేసుకుంటే 108 నామాలు. ఈ 108 నామాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా, లోకంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా సుఖంగా సంతోషంగా అందరూ ఉండాలని కోరుకుంటూ అందులో అనుగ్రహిస్తూ ఉంటాం. మనం ఏం కోరుకుంటామయ్యా అంటే, నేను బాగుండాలా, మా ఇంట్లో ఉండేటువంటి నా కొడుకు బాగుండాలా, నా పిల్లలు బాగుండాలా, మేము మాత్రమే బాగుండాలా అని కోరుకుంటూ ఉంటారు. కాబట్టి అలాంటి కోరికలు అనేటువంటిది కోరుకోకూడదు. అందరం బాగుండాలి, దాంట్లో మనం ఉండాలనేటువంటి వ్యక్తిత్వం ఉన్నప్పుడు పరమాత్మ అనుగ్రహం ఖచ్చితంగా ఉంటూ ఉంటుంది. నోటి దుర్వాసన, చిగుళ్ళ నుండి రక్తం వస్తుందా, చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జివ్వుమంటున్నాయా, పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్పేస్ట్. నోటి దుర్వాసన, చిగుళ్ళ నుండి రక్తం వస్తుందా, చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జివ్వుమంటున్నాయా, పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్పేస్ట్. తర్వాత ఈ యొక్క పండుగ నెలలో గుర్తొచ్చేటువంటిది ఏందయ్యా అంటే, భోగి రోజున సంక్రాంతి కనుమ ఈ ధనుర్మాసాలు విశేషం అంటారు, ధనుస్సు సంక్రమణం అంటారు. ధనుస్సు సంక్రమణం అంటే ప్రతినిత్యము ప్రతిరోజు కూడా విష్ణుమూర్తి దేవాలయాల్లో గోదాదేవి స్వామివారి యొక్క పాశురాలను చదువుతూ ఉంటుంది. ఆ పాశురాన్ని చదువుతూ కృష్ణ పరమాత్మని పూజిస్తూ శుద్ధిస్తూ అడుగుతూ ఉంటుంది, పరమాత్మ నాయన నీ అంతటి వాడు లేడయ్యా, పరమాత్మ నువ్వు నిద్ర లేచి మమ్మల్ని అనుగ్రహాన్ని ప్రసాదించవయ్యా అని గోదాదేవి ప్రతినిత్యము అనుగ్రహాన్నిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఈ అసలు గోదాదేవి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే, విష్ణుచిత్తు యొక్క కుమార్తె. ఈయన విష్ణుచిత్తుడు అనేటువంటి వాడు ప్రతినిత్యము కూడా స్వామివారికి పాదాల దగ్గర చింతగా ఉంటూ తులసి తులసి మాలని కానీ పుష్పాలని మాలగా కట్టి పరమాత్మకి అర్పించేటువంటి వాడు, సేవకుడిగా ఉండేటువంటి వాడు. అయితే విష్ణుచిత్తుడు యొక్క రోజు కూడా కాలానుగుణంగా ప్రతినిత్యము పరమాత్మకి పూలు తీసుకురావటం జరుగుతూ ఉంటుంది. ఒక రోజున ఆయనకి అనారోగ్యం ద్వారా అనారోగ్య విషయంలోనే ఇబ్బంది కలగడంతో అప్పుడు విష్ణుచిత్తుడు గోదాదేవిని పిలిచి, తల్లి ఈ యొక్క పూలమాలని తులసిమాలని తీసుకెళ్ళి పరమాత్మకి ఇచ్చరా అని చెప్పడంతో ఈ గోదాదేవి వెళ్ళి పరమాత్మకి ఇస్తుందంట. అలా రోజు కూడా వెళ్ళి ఇస్తూ ఉంటే ఒకరోజు అనుకుంటుందంట, ఓహో ఈరోజు మాల రోజు స్వామికి ఇస్తున్నాం కదా, మనం ఎల్లో వేసుకుంటే బాగుంటుందేమో, అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడేమో అని ఆ గోదాదేవి తులసిమాల వేసుకోవడంతో ఈ తులసిమాల మొత్తాన్ని కూడా మనకి మెల్లో మాల వేసుకుంటే గుచ్చుకుంటూనే ఉంటుంది. ఆ రేఖలన్నీ కూడా గుచ్చుకుంటూ ముళ్ళతో ద్వారా గుచ్చుకుంటూ ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అప్పుడు అనుకుంటుందంట ఈ గోదాదేవి, ఓహో పరమాత్మకి మనం మాల వేస్తూ ఉన్నాం, ప్రతిరోజు కూడా ఆ మాల చాలా గుచ్చుకుంటూ ఉంది, ఆయన గుచ్చుకోకుండా కుదరాలి అంటే తులసి ఆకులతో మాల కట్టాలి కదా అని చెప్పని అప్పటి నుంచి తులసి కాడలన్నీ కూడా తీసి ఆకులతో మాల కట్టి పరమాత్మకి ఇస్తూ ఉందంట. ఒక రోజున ఒక పెరిగి ఆళ్వార్ అనేటువంటి ఆళ్వార్ చూసి ఆయన్ని మాలను తీసుకుంటూ ఉంటే దాంట్లో ఇంట్రుకు కనిపిస్తూ ఉంది. ఆ ఇంట్రుకు కనిపించడంతోనే విష్ణుచిత్తుని పిలిచి ఒక మాట అడుగుతుంది, ఏమయ్యా తులసిమాలలో ఎంటుక కనిపిస్తూ ఉన్నా, ఎవరి మాలైనా వేసుకుంటున్నారా అని అడుగుతూ ఉంటే అప్పుడు ఈ యొక్క విష్ణుచిత్తుడు వచ్చి గోదాదేవిని అడుగుతాడు, తల్లి ప్రతినిత్యము కూడా మాల ఇస్తూ ఉన్నావు, ఈ మాల నీ మెల్లో వేసుకుంటున్నావా అంటే, నేను వేసుకోవట్లేదు నాన్నగారని అంటే అబద్ధం ఆడుతుంది. ఆడటంతోనే అప్పుడు విష్ణుచిత్తుడు అరుస్తాడు, తల్లి పరమాత్మకి వేసినటువంటి మాలని మన మెల్లో వేసుకోవడం అనేటువంటిది చాలా తప్పు, కాబట్టి ఎప్పుడూ కూడా పరమాత్మకి ఇచ్చేటువంటిది మనం మెల్లో వేసుకోకూడదు, మన దగ్గర ఎప్పుడు వాసన చూడకూడదు అని చెప్పడంతో గోదాదేవి ప్రార్థన చేస్తూ నమస్కారం చేసుకొని, స్వామి తప్పు చేశాము క్షమించవయ్యా అని ప్రార్థన చేస్తుందంట. అందుకు ఈ సంక్రాంతి కనుము భోగి అనేటువంటి 3 పండుగలు కూడా విశిష్టంగా వచ్చేటువంటిది ఎందుకోసమయ్యా అంటే, భోగి రోజున గోదా కళ్యాణాన్ని చేస్తారు పరమాత్మకి, రంగనాథకుడికి అలాగే కృష్ణుడికి గోదాదేవికి ఇద్దరికి కూడా గోదా కళ్యాణం చేస్తారు. పరమాత్మని గోదాదేవి అడుగుతూ ఉంటుందంట ప్రతినిత్యము, నాయన నేను రోజు నిన్ను నిత్యము పూజిస్తున్నాను కదా నాకు వరాన్ని ప్రసాదించవయ్యా అని అడుగుతూ ఉంటే అప్పుడు వరాన్ని ప్రసాదిస్తుంది స్వామి, అడుగుతుంది గోదాదేవి నాకు వరాన్ని ప్రసాదించవయ్యా అంటే పరమాత్మ నీ వరాన్ని ఏం కావాలో కోరుకోమని చెప్పడంతో అప్పుడు ఈ యొక్క పరమాత్ముని గోదాదేవి అడుగుతుంది, ప్రతినిత్యము కూడా నేను శుద్ధిస్తున్నాను కదయ్యా, నన్ను నిత్యము కూడా నన్ను కూడా కళ్యాణం చేసుకొని నీలో ఐక్యత చేసుకోవయ్యా అంటే పరమాత్ముడు అప్పుడు వరాన్ని ప్రసాదిస్తాడంట. ఈ భోగి రోజున నేను ఎవరైతే 4 రోజుల పాటు పుష్య ధనుస్సు సంక్రమణలో ఉండేటువంటి ధనుర్మాసంలో ఎవరైతే పూజ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఎప్పుడూ కూడా నీ అనుగ్రహం ఏర్పడుతూ ఉంటుంది, అలాగే ఈ భోగి రోజున నిన్ను వివాహం చేసుకొని నాలో తులసిమాలగా ఏర్పరచుకుంటానని శాస్త్రాన్ని ప్రసాదిస్తూ వరాన్ని ఇస్తాడు పరమాత్మ అంతవాడు. అందుకోసం మనం యొక్క ఉత్తరాయణ పుణ్యకాలంలో మొదలయ్యేటప్పుడు ఈ యొక్క సంక్రాంతి కనుమ భోగి 3 పండుగల్లో కూడా మనం దేవారాధన అంటారు, దేవుణ్ణి అర్చన చేయటం, అలాగే ఆత్మ నివేదనం, పరమాత్మతో పూజించకపోయినా
మనం భజన చేయటం, లేదా అసలు ఏ పని చేయకపోయినా కూడా పరమాత్మ దగ్గరకు ఉన్న మన ఇంట్లో అయినా సరే హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే అనే నామాన్ని తలుచుకుంటూ ప్రతినిత్యము కూడా స్మరణ మన ఇంట్లో ఉండేటువంటి దేవుడి దగ్గర అయినా పఠం దగ్గర అయినా స్మరించుకుంటూ దీపారాధన చేసుకొని పరమాత్మకి నైవేద్యాన్ని పెట్టుకొని మాంసాహారాన్ని నైవేద్యం పెట్టమని అక్కడ చెప్పట్లేదు. కాబట్టి మనమందరం కూడా స్వామిని నమస్కారం చేసుకుంటూ పూజిస్తూ ఈ కనుమ రోజున మన యొక్క ఇంట్లో ఉండేటువంటి పసుపు సంపదంతా కూడా పూజించేవాళ్ళని పూజించవాలి అని శాస్త్రం చెబుతుంది. పూజించాలి. ఈ పూజించడం వల్ల మన అందరికీ కూడా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క 27 నక్షత్రాల్లో ఉండేటువంటి వాళ్ళు, 24 నక్షత్రాలకి 4 పాదాలుగా ఉండేటువంటి వాళ్ళకి ఈ లోకంలో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఐరారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధముగా ఈ యొక్క సంక్రాంతి కనుమ పండగ భోగి రోజున 3 రోజులు కూడా ప్రతినిత్యము మనం చేసేటువంటి దినచర్య ప్రకారముగా మన యొక్క పశువులన్నింటినీ కూడా మనతో సమానంగా ఉండేటువంటిది స్వామివారి యొక్క అనుగ్రహానికి పోతూ ఉండాలా. పూర్వజన్మ సుకృతం పాపం యాది రూపేణ సంస్థిత అనేటువంటిది మనం ఈ జన్మలో ఎప్పుడూ కూడా దేవుడి అనుగ్రహానికి దేవుడి యొక్క నిత్యము సేవ చేయటం వల్ల కలిగేటువంటిది ఏందయ్యా అంటే మనలో ఉండేటువంటి పాపకర్మ అనేటువంటిది తొలగిపోతూ ఉంటాయి. పాపము అనేటువంటిది ఏ విధంగా వస్తుందయ్యా అంటే 3 తరాలుగా వచ్చేటువంటి పాపకర్మలు ఉన్నాయి. ఏ పాపకర్మ? తాత ముత్తాత నుంచి ఆస్తి ఏ విధంగా తీసుకొని ఉంటూ ఉంటామో అదే విధముగా ఉండేటువంటి పాపకర్మ ఒకటి. రెండోది మనల్ని ఏముంది, మన ఎవడు చేస్తాడో మనల్ని ఎవడు చూస్తాడు అనేటువంటి విధానంగా ఉండేటువంటిది పాపకర్మ. మూడోది ఏందయ్యా అంటే ఎవరు కూడా 4 గోడల మధ్యలో ఉండి నన్ను ఎవడేం చేస్తాలే, నన్ను ఎవడేమంటలే అనేటువంటి స్వభావాన్ని ఒకటి. నాలుగోది ఎదురుగా ఉన్నా కూడా నన్ను ఎవడేమంటాలే, మనల్ని అనకుండా ఉండేటువంటి వాడు మనల్ని అడిగేది ఏంది అనేటువంటి ధైర్యంతో ఉండేటువంటి వ్యక్తిత్వం ఉండేవాడు. ఇలాంటివన్నిటినీ కూడా మనమందరం కూడా తెలిసి తెలియక చేసేవంటి పాపకర్మలు. మరి పాపకర్మల వల్ల ఏమవుతుంది అంటే మనం ఎప్పుడూ కూడా నిత్యము మనం రోగాల్ని అంటే రోగము అనేటువంటిది ఎలా వస్తుందయ్యా అంటే సహజంగా అందరికీ కూడా షుగరో బీపీయో లేకపోతే ఇవన్నింటినీ ఉన్నా కూడా దాన్ని కూడా రోగంతో సమానంగా ఉండేటువంటిది. ఈ రోగాలు అనేటువంటిది తొలగిపోవాలి అంటే మనం నిత్యము పరమాత్మ యొక్క నామాన్ని స్మరిస్తూ ఉండాలి. అంటే ఏదైనా కూడా నామాన్ని స్మరిస్తూ ఉంటే ఏమవుతుందయ్యా అంటే స్వామి అనుగ్రహం ఏర్పడుతూ ఉంటుందంట. ఎందుకయ్యా అంటే ఇలాంటి అనుగ్రహం ఏర్పడితేనే కానీ లేకపోతే ఏ పని చేయలేము. ఎందుకు అంటున్నానయ్యా అంటే దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాము చూడండి. పూర్వం మామూలుగా రాజుగారు, వర్తకుడు, కుమ్మరివాడు అనేటువంటి వారు ఉండేవాళ్ళు. వీళ్ళ ముగ్గురు కూడా నిత్యము దినచర్య ఏం చేసేవాళ్ళయ్యా అంటే పరమాత్మ నామాన్ని మాత్రమే స్మరిస్తూ ఉండేటువంటి వాళ్ళు. ఈ పరమాత్మ నామాన్ని స్మరిస్తూ ఉంటే ఒకరోజున నారద మహాముని భూలోకానికి వచ్చాడు. భూలోకాన్ని రావడంతోనే పరమాత్మను చూసి అడిగారంట. ఈ యొక్క నారద మహాముని చూసి, ఏవయ్యా నారద మహాముని, అన్ని లోకాలు తిరిగి వస్తున్నావు కదా, మరి మమ్మల్ని వైకుంఠానికి తీసుకెళ్ళటానికి శ్రీమన్నారాయణ అనుగ్రహాన్ని మాకు ఏమైనా ప్రసాదిస్తాడేమో అడిగి రావయ్యా అనే ఒక విషయాన్ని కోసం పరమాత్మని అడిగారని నారద మహాముని చెప్పారంట. చెప్పడంతో నారద మహాముని ఏం చేశాడయ్యా అంటే, సరే నేను కనిపించాను అంటే వీడు ఎంత పుణ్యాత్తుడైతేనే కానీ నేను కనిపిస్తా కదా, కాబట్టి వాళ్ళు అడిగిన దానికి సందేహం లేదు కాబట్టి వైకుంఠానికి వెళ్లాల్సిందే అని చెప్పని వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఈ వైకుంఠానికి వెళ్ళిపోవడంతోనే పరమాత్మను చూసి శ్రీమన్నారాయణ చూసి రకరకాలుగా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయడంతో ఆలస్యం ఈ శ్రీమన్నారాయణ అడిగాడంట నారద మహాముని, ఏమయ్యా వచ్చావు అంటే ఆ పరమాత్ముడు నారద మహాముని చెప్తున్నాడు, అయ్యా నేను వచ్చిన కారణం ఏదో నీకు తెలిసే ఉంటుంది, అన్ని లోకాలను పరిపాలించేటువంటి వాడివి, నీ దగ్గర అనుగ్రహం లేకుండా నేను చేశాననేటువంటి అనుగ్రహం లేకుండా ఏ పని చేయలేను. కానీ సరే అప్పుడు శ్రీమన్నారాయణ అన్నాడంట, ఇవన్నీ ఎందుకు నారద మహాముని, కారణం వచ్చిన కారణం ఏందో చెప్పవయ్యా అని అడుగుతూ ఉంటే అప్పుడు నారద మహాముని చెప్తున్నాడంట, భూలోకంలో 3 ఉన్నారయ్యా, వాళ్ళ 3 ఎవరయ్యా అంటే రాజుగారు, వర్తకుడు, కుమ్మరివాడు. వీళ్ళ 3 కూడా ప్రతినిత్యము దినచర్యతో నీ పుణ్యాత్మ సంపాదించుకుంటూ ఏ పని చేస్తున్నా కూడా నామనామాన్ని చేస్తూ ఉన్నారు. నారాయణ 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 నామనామాన్ని చేస్తూ ఉన్నారయ్యా. మరి భూలోకానికి నేనేదో అన్ని లోకాలు ఎలా ఉన్నాయో చూద్దామని చెప్పి భూలోకానికి వెళ్ళటమే ఆలస్యం. వీళ్ళిద్దరూ వాళ్ళ 3 కూడా కూర్చొని నన్ను బలవంతంగా అడుగుతున్నారు, నన్ను వైకుంఠానికి ఎప్పుడు తీసుకెళ్తాడో శ్రీమన్నారాయణ అణిగి రావయ్యా అని అడుగుతూ ఉన్నారు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక నేను వైకుంఠానికి వచ్చాయ్యా అన్నాడంట. అప్పుడు శ్రీమన్నారాయణ చెప్పాడంట, సరే నేను 3 కూడా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, కానీ 3 కన్నా ముందు వైకుంఠానికి తీసుకొచ్చేవాడిని ఎవడయ్యా అంటే నేను కుమ్మరివాడిని మాత్రం తీసుకొస్తాను అన్నాడంట. కుమ్మరివాడిని తీసుకొస్తాను కానీ అప్పుడు పరమాత్మ చూసి నారద మహాముని అడిగాడంట, ఏమయ్యా రాజుగారు నీకు రోజు రోజు కూడా జరిగేటువంటి భోగభాగ్యాలన్నింటినీ జరిపించేటువంటి వాడు రాజుగాడు, కుమ్మరివాడు నీకు సంబంధించి వస్తువులన్నింటినీ ఇచ్చేటువంటి వాడు వర్తకుడు, ఈ కుమ్మరివాడి దగ్గరే ఉందయ్యా మట్టి పిసుకొని కొండ తయారు చేసేటువంటి వారి దగ్గర
వాళ్ళ దగ్గర ఏముందయ్యా అన్నాడంట. అనుకోవడంతో ఆలస్యం అయిపోయింది. సరే నేను చిన్న ఉదాహరణ చెప్తాను, ఆ ఉదాహరణ తీసుకెళ్ళి భూలోకానికి వెళ్ళి మన ముగ్గురు దగ్గర చెప్పవయ్యా అన్నాడంట. ఏం ఉదాహరణ అయ్యా అంటే, స్వామి చాలా బిజీగా ఉన్నాడు, సూదులోంచి ఏనుగు తీర్చి బయటకు తీస్తున్నా అని చెప్పవయ్యా అన్నాడంట. సరే ఈ విషయాన్ని గురించి భూలోకానికి వచ్చారు. ఈ నారద మహాముని చెప్పాడు రాజుగారికి, చెప్పాడు రాజుగారు పిలిచాడు, ఏమయ్యా వైకుంఠంలో శ్రీమన్నారాయణ ఏం చేస్తున్నాడయ్యా అంటే, స్వామి చాలా బిజీగా ఉన్నాడయ్యా, ఏనుగుని సూదులోంచి దూచి బయటకు తీస్తున్నాడయ్యా అన్నాడంట. అనగానే ఈ రాజుగారు నవ్వుతూ, స్వామికి పని పాట ఏమి లేదయ్యా, ఏం ఆయన ఏం చేస్తున్నాడు, ఆయనకేమండి అట్లా చేయడానికి కారణమేమి అన్నాడంట. అనగానే సరే ఈ విషయాన్ని నమ్ముకొని కొద్ది దూరం వెళ్ళిపోయాడు. అలాగే వర్తకుడు ఉన్నాడు, ఈ వర్తకుడు కూడా అదే అడిగాడు, ఏమయ్యా శ్రీమన్నారాయణ ఏం చేస్తున్నాడయ్యా అంటే, శ్రీమన్నారాయణుడు సూదులోంచి ఏనుగు దూచి బయటకు తీస్తున్నాడయ్యా, చాలా బిజీగా ఉన్నాడయ్యా అనగానే ఈ వర్తకుడు అనుకున్నాడంట, ఏమయ్యా స్వామి మా చేత ఎప్పుడు చేయించుకుంటూ ఉంటాడే కానీ స్వామి అనుగ్రహం మాకు ఎప్పుడు ఇవ్వడా అని అడుగుతూ ఉండగానే ఈ విషయాన్ని గమనించాడు. మళ్ళా కుమ్మరివాడి దగ్గరికి వెళ్ళిపోయాడు. కుమ్మరివాడి దగ్గర పోగానే కుమ్మరివాడి కూడా అదే విషయాన్ని చెప్పాడంట. ఏమనయ్యా అంటే, స్వామి ఏం చేస్తున్నాడు స్వామి అనగానే, స్వామి కూడా చాలా బిజీగా ఉన్నాడయ్యా. కుమ్మరివాడి దగ్గర ఆ విషయాన్ని చెప్పడంతో ఏ విషయం చెప్పాడు, స్వామి చాలా బిజీగా ఉన్నాడు, సూర్యుంచి ఏనుగు దూర్చి బయటకు తీస్తున్నాడయ్యా. ఏం చేసే అర్థం కాల ఈ కుమ్మరివాడు అన్నాడంట, అయ్యా స్వామి తలుచుకుంటే ఏనుగును చీమ చేయగలడు, చీమను ఏనుగు కూడా చేయగలడు, పరమాత్ముడు అనేటువంటి వాడు ఏదో కారణం లేకుండా చేయడు కదా, కాబట్టి మనం అనేటువంటిది యథార్థంగా ఏం అంటానికి లేదయ్యా అని విషయం చెప్పడంతో ఆ విషయాన్ని గమనించినటువంటి నారద మహాముని, శ్రీమన్నారాయణ సాక్షాత్తు నిజమే కదా చెప్పాడు, అందుకోసం తప్పు లేదని చెప్పడంతో కుమ్మరివాడిని వైకుంఠానికి తీసుకెళ్ళిపోయాడంట. సహజంగా కుమ్మరివాడి దగ్గర ఉండేది ఏందయ్యా అంటే, ఆయన దగ్గర ఏమీ కూడా లేదు, భక్తి శ్రద్ధలతో మనల్ని స్మరిస్తూ పూజిస్తూ ఉండేటువంటి వాడు కుమ్మరివాడు. అందుకోసం పరమాత్ముడు ఎప్పుడూ కూడా మన మీద అనేటువంటిది పరమాత్ముడు ఏం కోరుకుంటాడయ్యా అంటే, మన దగ్గర ఏముంది ఏమీ లేదు అనేటువంటిది ఎప్పుడూ ఏమీ కోరుకోడు. మన దగ్గర ఉండేటువంటిది ఏందయ్యా అంటే, భక్తితో తులసిదళానైనా పరమాత్ముని పాదాల దగ్గర పెడుతూ ఉంటే స్వామివారు మన దగ్గర ఎప్పుడూ నిరంతరం మన దగ్గరే ఉండేటువంటి అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడంట. మన హిందూ సాంప్రదాయంలో, సనాతన సాంప్రదాయంలో ఎప్పుడూ కూడా మనం భక్తిగా శ్రద్ధగా పూజిస్తూ పిల్లలందరికీ కూడా మన యొక్క సాంప్రదాయాన్ని విశేషాన్ని అంతా కూడా చెప్పుకుంటూ ఉండాలి. మనం ఈ పండుగ వస్తే గాలిపటాలన్నీ కూడా ఎగరేసుకుంటూ ఉంటాం. ఈ గాలిపటాలు అనేటువంటిది ఎగరేసుకుంటూ ఉంటే సహజంగా మనకు కనిపించేటువంటిది ఏందయ్యా అంటే, పైన గాల్లో ఆ గాలిపటం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది, కానీ ఆ గాలిపటానికి ఎగిరేటువంటి మధ్యలో ఉండేటువంటి సన్న దారం నూలుకు కూడా అసలు కనిపించదు. ఎందుకోసం అయ్యా అంటే, ఆ దారం అనేటువంటిది లేకపోతే అసలు గాలిపటం ఎలా ఉంటుందో కూడా తెలియదు. మన జీవితంలో కూడా అదే విధముగా మన యొక్క పెద్దవాళ్ళు అనేటువంటి వాళ్ళు లేకపోతే మన జీవితం కూడా గాలిపటం లాంటిది, మధ్యలో తెగిపోతే ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలియదు. కాబట్టి మన యొక్క కుటుంబంలో మన పెద్దవాళ్ళని ఈ యొక్క పెద్ద పండుగలు ఇలాంటి పండుగలప్పుడు పెద్దవాళ్ళందరికీ కూడా పెట్టుకుంటూ ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి, పెద్దవాళ్ళ యొక్క అనుగ్రహానికి ఉంటూ అష్టైశ్వర్యాల భోగభాగ్యాలతో అనుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేశాః గోబ్రాహ్మణేభ్యః సోమశ్రేచ్ఛం లోకాః సమస్తాః సుఖినః భవంతు సర్వే జనాః సుఖినః భవంతు. పండగ సీజన్ వచ్చేసిందే, ఆర్ఎస్ బ్రదర్స్ కే వెళ్దామా. ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు.